వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవంతంగా కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన. అమెరికా భారత్ మధ్య బంధం 21వ శతాబ్దంలోకెల్లా అత్యంత అర్థవంతమైనదన్న జో బైడెన్. కాంగ్రెస్ లో చేరడం అంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లేనన్న పండిట్ సంజయ్. 30 స్థానాల్లో ఆ పార్టీకి డబ్బులు పంపిణీ చేశారని ఆరోపణ. అస్వస్థతకు గురైన పార్టీని పరామర్శించిన మాజీ ఎంపీ పొంగలేటి. కేసీఆర్ మాయమాటలతో 2 సార్లు అధికారంలోకి వచ్చారని విమర్శ. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిరసన. కేసీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దాగ్దాం. డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. తాజాగా ఆయనకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఘన స్వాగతం లభించింది. మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు స్వయంగా స్వాగతించారు. 19 తుపాకులతో సాయుధ సైనికుల మోదీకి గౌరవ వందనం సమర్పించారు. మోదీ బైడెన్ ఇరు దేశాల సంబంధాలపై సంయుక్త ప్రకటన చేశారు. రక్షణ రంగం, నూతన సాంకేతికతలు, ఆరోగ్య రంగం, పర్యావరణం, వీసాలు, అత్యవసర సేవల రంగాలు తదితర అంశాల్లో పరస్పర సహకారంపై ఒప్పందాలను కూడా ఈ సమావేశంలో వెల్లడించారు. కాగా మోదీ వైట్ హౌస్ లో అడుగుపెట్టిన సందర్భంగా అమెరికా అధ్యక్షులు జో బైడెన్ స్పందిస్తూ అమెరికా భారత్ మధ్య బంధం 21వ శతాబ్దంలోకెల్లా అత్యంత అర్థవంతమైనదని అభివర్ణించారు. ఇరు దేశాల రాజ్యాంగాల్లోని 3 మాటలు వి ద పీపుల్ అనే ఉంటాయని, 2 సార్వభౌమ దేశాలను కలిపి ఉంచే అంశం ఇదేనని పేర్కొన్నారు. अवसर मिलेगा. इस सम्मान के लिए मैं आपका हृदय से आभारी हूं. फ्रेंड्स, इन अ शॉर्ट वाइल फ्रॉम नाउ प्रेसिडेंट बाइडेन एंड आई विल डिस्कस इंडिया यूएस रिलेशंस एंड वेरियस रीजनल एंड ग्लोबल इश्यूज. आई एम श्योर दैट एज ऑलवेज आवर कॉन्वर्सेशन टुडे विल बी वेरी पॉजिटिव एंड यूजफुल. दिस आफ्टरनून आई विल ऑल्सो हैव एन अपॉर्चुनिटी टू एड्रेस द यूएस कांग्रेस फॉर अ सेकेंड टाइम. आई एम डीपली ग्रेटफुल फॉर दिस ऑनर. मैं यही कामना करता हूं और 140 करोड़ भारतवासी भी यही कामना करते हैं कि भारत का तिरंगा और अमेरिका का स्टार एंड स्ट्राइप हमेशा नई ऊंचाइयां छूते रहे. राष्ट्रपति बाइडेन, डॉक्टर जिल बाइडेन, एक बार फिर आपके स्नेह भरे निमंत्रण के लिए, आपके गर्मजोशी भरे स्वागत और आतिथ्य सत्कार के लिए मैं आपका और 140 करोड़ हिंदुस्तान वासियों की तरफ से आभार प्रकट करता हूं. जय हिंद. गॉड ब्लेस अमेरिका. बहुत बहुत धन्यवाद. I wish for and the 1.4 billion people of India wish with me for India's tricolor and America's stars and stripes to always keep flying higher and higher. President Biden, Dr. Jill Biden, once again, I thank you for your kind invitation, for your warm welcome and hospitality, also on behalf of 1.4 billion. కాంగ్రెస్ లో చేరడం అంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ నాయకుల కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువ నమ్మకం ఉందన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తోందే కేసీఆర్ అని, 30 స్థానాల్లో ఆ పార్టీకి డబ్బులు పంపిణీ చేశారని అన్నారు. కాంగ్రెస్ నుండి ఎవరు గెలిచినా మళ్లీ వెళ్లేది బీఆర్ఎస్ లోకేనని చెప్పారు. కేసీఆర్ ను ఓడించాలి, ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నాయకులంతా ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. లిక్కర్ నిందితులు తప్పించుకునే వీలు లేకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరించే పనిలో సిబిఐ ఈడీ నిమగ్నమై ఉందని అన్నారు. ఇక 9 ఏళ్లుగా ప్రజలను పట్టించుకుని కేసీఆర్ ప్రచారం కోసం 1000 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏనాడు అమరవీరుల కుటుంబాల ముఖం చూడని కేసీఆర్ ఇవాళ పిలిచి సన్మానం చేయడం, శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వెనుక పెద్ద జిమ్మిక్కే ఉందని అన్నారు. ఇవాళ 10-12 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు మహానుభావుడు నరేంద్ర మోడీ అన్న. వ్యాక్సిన్ తీసుకుంటారా అన్న? అందరు తీసుకుంటారా అన్న? ఏ వ్యాక్సినే
మోడీ వ్యాక్సినా కేసీఆర్ వ్యాక్సినా? మోడీ వ్యాక్సిన్ అంటే అది కేసీఆర్ వ్యాక్సిన్ అంటే 90 ml సార్ వ్యాక్సిన్ తీసుకో, మోడీ గారు వ్యాక్సిన్. మొన్న మా ప్రకాష్ జావడేకర్ గారు చెప్పిండు అన్న, ఆయన ఫ్లైట్ వస్తుండట ఒక మస్కటాన్ని కనబడ్డాడట, ఆయన ఊరికే తగ్గుతుండట. ఏం బాబు బాగా తగ్గుతున్నావు, నీకు ఇట్లా కోవిడ్ లేదు కదా అన్నాడట. ఏ లేదు సార్, కోవిడ్ లేదు సార్, నా వ్యాక్సిన్ తీసుకున్నా సార్ అన్నట. వ్యాక్సిన్ ఎట్లా తీసుకున్నావు సార్? మా మస్కట్ లో ఒక్క డోసుకు 8000 రూపాయలు సార్, రెండు డోసులు తీసుకున్నా సార్, 16000 రూపాయలు సార్ అన్నట. మరి ఇంతమంది వ్యాక్సిన్ ఫ్రీ తీసుకున్నారు కదా, ఎవరికైనా పైసలు ఇచ్చారా అన్న? ఎవరికన్నా అక్క పైసలు ఇచ్చారా అక్క ఎవరికన్నా? ఇలా మీకు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిండ మోడీ గారు. 16000 రూపాయలు మనం కట్టే పరిస్థితి లేకుంటే ఈ రోజు మంచి లక్ష్యపేటలో పెడుతున్న బహిరంగ సభలో అందరూ మాస్కులు పెట్టుకొని ఉండటోళ్ళము, మోడీ గారు ఫ్రీ వ్యాక్సిన్ సగం మంది ఇలా ప్రాణాలు కోల్పోయేవాళ్ళు అన్న. మనందరికి ఫ్రీ వ్యాక్సిన్ మహానుభావుడు నరేంద్ర మోడీ అన్న. ఇలా రైతులకు పండించిన ప్రతి గింజ కొనే వ్యక్తి నరేంద్ర మోడీ అన్న. సుతిల్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు, కొనుగోలు పైసలు మొత్తం మోడీ గారే, గోన సంచి పైసలు మోడీ గారే, ట్రాన్స్పోర్టేషన్ పైసలు మోడీ గారే, వాళ్ళ లేబర్ పైసలు మోడీ గారే, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు మోడీ గారే, అన్ని పైసలు మోడీ గారే ఇస్తున్నారు. ఇలా కేసీఆర్ మాత్రం ఆయన ఇస్తున్నారు చెప్పుకుంటారు. 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా మీ అందరికి బియ్యం ఇస్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. కేసీఆర్ ఇస్తాడమ్మా 80 కోట్ల మందికి ఫ్రీగా బియ్యం ఇచ్చేది, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. నేషనల్ హైవే పైసలు ఇస్తున్నాం, ఇక్కడ నేషనల్ హైవే పైసలు మొత్తం కూడా మోడీ గారు ఇస్తున్నారు. ఇక్కడ రైల్వే స్టేషన్ కు పైసలు మోడీ గారు ఇస్తున్నారు. గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు ఇస్తున్నాం. శ్మశాన వాటికలకు పైసలు మోడీ గారు ఇస్తున్నారు. పల్లె ప్రగతికి పైసలు మోడీ గారు ఇస్తున్నారు. మట్టి వడ్డీ లేని రుణాలకు పైసలు మోడీ గారు ఇస్తున్నారు. వాళ్ళ అన్ని పైసలు మోడీ గారు ఇస్తే వాళ్ళు కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకుంటున్నా. మరి మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పన్నా లేదా? మనం మీ అందరి దగ్గర మొబైల్ ఉన్నాయా అన్న? అక్క మీ దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయా అక్క? ఒక్కసారి మీ ఫోన్లు తీరన్నా. నల్లగొండ జిల్లా కేతపల్లి మండలంలో సీఎల్పి నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా అస్వస్థతకు గురైన తనను పరామర్శించేందుకు వచ్చిన పొంగిలేటితో కలిసి భట్టి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగిలేటిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే దీనిపై అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం దోపిడీకి గురవుతోందని అన్నారు. ఏ లక్ష్యంతో తెలంగాణ తెచ్చుకున్నామో అవన్నీ నీరు గారుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలోకి వెయ్యాలని పొంగిలేటి కాంగ్రెస్ లో చేరుతున్నారని భయపడుతున్నారని చెప్పారు. పొంగిలేటి చేరిక సభ ఎప్పుడు ఉంటుందో త్వరలో చెప్తామని అన్నారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మాయమాటలతో 2 సార్లు అధికారంలోకి వచ్చారన్నారు. ఇచ్చిన హామీలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు భట్టి పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. మా మిత్రుడు బ్రహ్మయ్య, తుళ్ళూరు బ్రహ్మయ్య గారు ఈరోజు కొంత నా పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత వడదెబ్బ తగలటం, ఆ వడదెబ్బ తగిలినటువంటి పరిస్థితుల్లో ఈ పాదయాత్ర కొంత విరామం ప్రకటించి వైద్యుల ఆలోచన మేరకు కొంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. నన్ను పరామర్శించడానికి వచ్చినందుకు వారికి నేను ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే రాష్ట్ర ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లోపిడికి గురవుతూ ఉంది. ఏ లక్ష్యాలు ఆశయాలు ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ సమాజం ఆవేదన చెంది దశాబ్దాలుగా పోరాటం చేస్తుంది, ఆ లక్ష్యాలు నెరవేరాలని మా నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఏవి నెరవేరట్లేదు, రాష్ట్రం బాగా దోపిడీ గురవుతూ ఉంది. ఆ లక్ష్యాలు నెరవేరాలి అంటే ఆ దోపిడీ చేసేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేసి తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వస్తేనే మంచిది. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఆ లక్ష్యాలు చేరుకోవచ్చు, ప్రజలు జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మి పెద్ద ఎత్తున వారు వారి సన్నిహిత మిత్రులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో పార్టీకి దగ్గరగా వచ్చి
ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సమాజానికి సేవ చేయొచ్చనేటువంటి ఆలోచన చేస్తున్నందుకి ముఖ్యంగా నేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని వారి మిత్ర బృందాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు బోగస్ అంటూ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దశాబ్ది కాలంలో దగా చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలకు ఉన్నారని అన్నారు. దశాబ్ది ఉత్సవాలు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు జరుగుతున్నాయని ప్రజలు వాస్తవాలను గ్రహించి కేసీఆర్ కి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాల పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రోజు చికెన్ మటన్తో భోజనాలు, మంచినీళ్ళ పండగ, చేపల పండగ అని హరితహారం అని చాలా మోసం చేస్తుంది, ప్రజల్ని దగా చేస్తుంది. కేసీఆర్ ఏదైతే వాగ్దానాలు చేశాడో అది అమలు చేయకుండా చెప్పినయే చెప్పుకుంటా చేతగాని ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇతనికి మోసాలు తప్పితే ఏమి తెలియదు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, మోసం చేశాడు. దళితులకి 3 ఎకరాల పొలం అన్నాడు, మోసం చేశాడు. డబల్ బెడ్రూములు అన్నాడు, మోసం చేశాడు. విద్యార్థులకి మరి చదువుకున్న ఉద్యోగులకి ఉద్యోగాలు ఇస్తున్నాడు, అది మోసం చేశాడు. పబ్లిక్ కమిషన్ లీక్ చేసి విద్యార్థుల జీవితాల్లో చెలగాటు మాడిన వ్యక్తి ముఖ్యమంత్రి. అదేవిధంగా రైతుల్ని మోసం చేశాడు, ధరణి పోటీ దగా. అదేవిధంగా ఇక్కడ చూసినా కూడా ఏ వర్గాలు కూడా సుఖంగా లేవు, ధనిక రాష్ట్రం అని. సూర్యాపేట జిల్లా పరిధిలోని గరిడేపల్లి శివార్లో ఉన్న పంట పొలాల్లో ఉన్న చెత్త చెదారాన్ని నిప్పు పెట్టడంతో గాలి దుమారానికి ఆ మంటలు కాస్త సమీపంలో ఉన్న వైన్ షాప్ కంటుకున్నాయి. సిట్టింగ్ కోసం వేసిన గుడిసెకు సైతం ఆ మంటలు వ్యాపించి దగ్ధమై షెడ్డు పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక ఫుల్గా తాగిన మందుబాబులకు ఆ కిక్కు దిగేలా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో అక్కడున్న వంట గ్యాస్ సిలిండర్ పేలటంతో అక్కడున్న ఆ వంట గ్యాస్ సామాగ్రి అంతా పూర్తిగా కాలి బూడిదైంది. అంతేకాదు మద్యం దుకాణంలో ఉన్న 40 లక్షల రూపాయల విలువైన మద్యం అంతా కూడా మంటల్లో కాలి బూడిదైంది. అవడా పోయింది మంట.
సీసాన్ బగిలిపోతున్నారా? దశాబ్ది ఉత్సవాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నిజామాబాద్లో వినూత్న నిరసన చేపట్టారు. నగరంలోని కాంగ్రెస్ భవన్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కేసీఆర్ దశావతారాలతో కూడిన దిష్టిబొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న 10 పథకాలు ఎక్కడ పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ద్వారకా తిరుమలలో కుర్మావతారంగా శ్రీ జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. పురాతన ఆలయమైన శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన ఈ ఆలయంలో జగన్నాథ రథోత్సవాలను పురస్కరించుకుని స్వామివారు రోజుకు అలంకారంలో భక్తజనులకు కటాక్షిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా శంఖు చక్రాలను ధరించి గదాధారి అయి అభయహస్తాన్ని ప్రసాదిస్తున్నటువంటి అలంకారంలో ఉన్న జగన్నాథుని పలువురు భక్తులు దర్శించుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పాలకొల్లులోని టిడ్కో గృహాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసినటువంటి గృహాల వద్ద కనీసం ప్రధాని మోడీ ఫోటో కానీ కేంద్ర ప్రభుత్వం లోగో కానీ లేకపోవడం పట్ల మంత్రి సబ్ కలెక్టర్ సూర్యతేజపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు శ్రీనివాస్ వర్మ, ఉన్నమట్ల కబర్ది, ఎర్రంశెట్టి పద్మారావు, జక్కంపొడి కుమార్ పాల్గొన్నారు. ఇక్కడ
Yesterday round I channel round samavesham madam. They are local state parties telling we are giving this fund. Then I told, total we are giving from central, but you are making front sticker your names. Exactly. I told sir, madam. Now you have to give the message to public, madam. I welcome Dr. Bharati Praveen Tawar, Honorable State for Health and Family Welfare, and Sri Surateh IAS Sapalgaru. Awas Yojana, and please clap for all the beneficiaries who are telling their problem about the maintenance. So now the responsibility with municipal corporation. Okay, where are they? Sarkar ne 2014 se प्रधानमंत्री नरेंद्र मोदी जी बनने के बाद अभी तक भारत में 3 करोड़ से ज्यादा आवास बनाए हैं, 3 करोड़ से ज्यादा, उसमें से 6,000 हमारे यहाँ भी बन रहे हैं, ये देखने के लिए मैं आज आई हूँ। ये विधंगा भारत प्रधानमंत्री का नरेंद्र मोदी का बाध्यत स्वीकार भारत 615,000 ఇల్లు మన పట్టణంలో, అలాగే భారతదేశం అంతా కూడా 3.5 కోట్ల ఇల్లు నిర్మించారు నరేంద్ర మోడీ గారు. అది హమారీ డ్యూటీ హై కి ఇస్కో కంప్లీట్ కర్వా లేనా, ఉస్కో సువిధా దేనా, ఆర్ అగర్ రాజ్య సర్కార్ యే సువిధా నహీ దే రహీ హై తో యే భీ పూచ్నా పడేగా కి బోర్డ్ తో లగ్తే హై జిస్మే ప్రధానమంత్రి కా నామ్ నహీ డాల్తే హై, నరేంద్ర మోడీ కా जिसमें फोटो नहीं डालते हैं, लेकिन हमें आज यहाँ प्रधानमंत्री नरेंद्र मोदी जी ने भेजा है कि जाके लोगों की सेवा करो, किसी ने फोटो नहीं डाला, बैनर नहीं डाला, नाम नहीं डाला तो चलेगा, लेकिन लोगों को सेवा में जोड़ने के लिए हमारा काम है, हमारा कर्तव्य है. తాను పవన్ కళ్యాణ్ కు విసిరిన సవాల్ను స్వీకరించి సమాధానం చెప్పి కాకినాడ నుండి పవన్ కళ్యాణ్ వెళ్లాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. తనకు తన కుటుంబానికి అండగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు ద్వారంపూడి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా వారాహి యాత్రలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు అభ్యంతరకరంగా, జుగుసాకరంగా ఉన్నాయని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకుని తాను మాట్లాడే భాష మార్చుకోవాలన్నారు. కానీ ఇంకా 2 గంటలు అంటే ఆయన ఇక్కడి నుంచి ఆయన 4 గంటలకు వెళ్ళిపోతారు కాకినాడ నుంచి చెప్పడం జరిగింది. ఉప్పుడు ఎదురు చూశాను ఆయన కాకినాడ పట్టణంలో నా మీద పోటీ చేస్తాడేమో ఎదురు చూడడం జరిగింది. కానీ అతను మాట్లాడినంత స్పీడ్గా నా మీద పోటీ చేస్తానన్న నిర్ణయానికి ఇక్కడ తీసుకోకపోవడం నిజంగా బాధాకరం. 175 నియోజకవర్గాల్లోనూ నా అంత దారుణమైన మనిషి లేడు, నా అంత అవినీతి కోడు లేడు, నా అంత కబ్జా కోడు లేడు, నేను పెద్ద డొకాయిట్నని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తోక ముడుచుకుని కాకినాడ పట్టణం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందని నాకు సమాచారం. కనుక నువ్వు కాకినాడ పట్టణం వెళ్ళిపోతావు, వెళ్ళే సమయం లోపల నువ్వు నా మీద పోటీ చేయని పక్షంలో, నా మీద పోటీ చేస్తానని అనౌన్స్ చేయని పక్షంలో నువ్వు చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకున్నట్టు లెక్క. నేను నిన్న కూడా చెప్పాను, ఒకవేళ నువ్వు పోటీ చేసిన పక్షంలో నువ్వు చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకున్నట్టు అని. కనుక అందరూ ఆశించారు ప్రజలకి సంబంధించిన విషయాలు, ప్రజా సమస్యలకి సంబంధించిన విషయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసిన విషయాలు,
జనసేన ఎజెండా ద్వారా ప్రజలకు ఇచ్చే హామీలు యువతని మహిళలకు ఇచ్చే చైతన్యం ఇవన్నీ కనబడతాయేమో అని అందరూ ఆశించారు ఇవన్నీ వినబడతాయేమో అని అందరూ చాలా ఆత్రుతగా ఎదురు చూశారు నిజంగా ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన పని అది కానీ అందుకు భిన్నంగా ఇప్పటివరకు ఇంచుమించుగా ఏ రాజకీయ పార్టీలు అట్లా చేయలేదు बीजेपी तो सत्संबंधी स्नेहपूरित वातावरण इवा पदनाम गस्ताव स्टील प्लांट अम्मे राजकीय शक्ति उपयोग रैलवे जोन कोसमें प्रत्येक हदा कोसम राष्ट्रा की प्रयोजन चयड़मे कजकीय पार्टी लक्ष्या राष्ट्र प्रजा प्रयोजन कापड़मे कदा प्रति राजकीय पार्टी लक्ष्य మా వంతిగా మేము ప్రయత్నం చేస్తాం మీకు బీజేపీతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని అమిత్ షా గారు కూడా మీకు చిత్రాలు చూపిస్తా ఉన్నారు లెక్కలు చూపిస్తారని చెప్తున్నప్పుడు వాటన్నిటిని కూడా మీరు వాడండి వాడితే జనసేన పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విక్రయిస్తున్నారు. దీంతో ఎస్ఎఫ్ఐ నేతలు పుస్తకాల విక్రయాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పుస్తకాలు అమ్మకూడదు. ఈ నిబంధనలను శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఉల్లంఘించి అధిక ధరలకు పుస్తకాలను అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. శ్రీ చైతన్య దోపిడీకి విద్యాశాఖ అధికారులు కొమ్ము కాస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్మి తల్లిదండ్రులు దోపిడీ చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యా చట్టానికి విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలి. చట్టానికి విరుద్ధంగా విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా బుక్స్ యూనిఫామ్ అనేది అమ్ముతున్నారు. ఎంత చెప్పినా సరే దొంగ చోటుగా కూడా ఎక్కడ పెడితే అక్కడ పెట్టి అమ్ముతున్నారు. దీన్ని అడ్డుకోవడానికి అధికారులకు రమ్మని చెప్పినప్పటికీ నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే శ్రీ చైతన్య స్కూల్స్ని మూసివేయాలి. శ్రీ చైతన్య స్కూల్స్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ శ్రీ చైతన్య స్కూల్లో అధిక ఫీజులు బుక్స్ పరంగా వచ్చేసి 5,000 నుంచి 8,000 10,000 వరకు కూడా తీసుకుంటున్నారు. వీటిని అరికట్టాలని చెప్పేసి విద్యా హక్కు చట్ట ప్రకారం అసలు స్కూల్ ఆవరణంలో బుక్స్ కానీ యూనిఫామ్ కూడా అమ్మకూడదని చెప్పేసి Article 21A ఉంది. అయినప్పటికీ కూడా ఈ చట్టానికి విరుద్ధంగా కూడా శ్రీ చైతన్య కార్పొరేట్ సంస్థలన్నీ కూడా నడుస్తున్నాయని చెప్పేసి ఇక నుంచి ఈ పుస్తకాలు యూనిఫామ్ కానీ అమ్మేటట్లయితే మాత్రం ఎస్ఎఫ్ఐగా తీవ్ర ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రెస్ లో చెప్తున్నాము. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవంతంగా కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన. అమెరికా భారత్ మధ్య బంధం 21వ శతాబ్దంలోకెల్లా అత్యంత అర్థవంతమైనదన్న జో బైడెన్. కాంగ్రెస్ లో చేరడం అంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లేనన్న పండిట్ సంజయ్. 30 స్థానాల్లో ఆ పార్టీకి డబ్బులు పంపిణీ చేశారని ఆరోపణ. అస్వస్థతకు గురైన పట్టిని పరామర్శించిన మాజీ ఎంపీ పొంగలేటి. కేసీఆర్ మాయ మాటలతో 2 సార్లు అధికారంలోకి వచ్చారని విమర్శ. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిరసన. కేసీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దాగ్దాం. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.